విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థత అనాలోచిత నిర్ణయాల వల్ల యువత ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ తమ విద్యను కొనసాగించలేక తమ ఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మధ్యలో విద్యకు దూరం అవుతున్నారని నందవరం మండలం టీడీపీ యువనాయకులు దేశాయి నెట్వర్క్ అధినేత గురిరాజ దేశాయి కాసింవలి నాగరాజ్ గౌళ్ళు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఫీజు ఎక్కడ కంసమామ అనే వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గురిరాజ దేశాయి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని అమ్మఒడి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అలాగే హాస్టల్లో వస్తులు సొంత భవనాలు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరిట సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొస్తున్నారని దాదాపు ఇప్పటి వరకు 8 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాబో ఎన్నికల్లో అసమర్థ పాలనకు చరమగీతం పాడి టీడీపీ పార్టీని గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలను ఏర్పాటు చేశారు, కానీ అవన్నీ నీరు కారిపోతున్నాయి. ఈరోజు విద్యా దీవెన అనే పథకం ఎక్కడ అసలు అందడం లేదు, సామాన్యులకు అందడం లేదు. అలాగే అమ్మఒడి కూడా గందరగోళ పరిస్థితిలో తయారైంది, దానికి కూడా ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అలాగే విద్యా దీవెన ఒకటి, ఇంకా వచ్చేసి వసతి దీవెన అనే ఒక ప్రోగ్రాం కూడా కనపడడం లేదు. ఇలా ప్రజలను కించపరిచి మోసం చేసి ఆ రోజు గద్దె ఎక్కిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పేసి జగన్ గారు మాట్లాడడం జరిగింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో చాలా అసమ్మతి, అంటే ఆయన వాళ్ళ మీద వైసీపీ ప్రభుత్వం మీద చాలా అసమ్మతి అనేది ప్రజల్లో కనపడుతుంది. ఇప్పుడు విద్య అనేది చాలా ఇంపార్టెంట్, మన రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్య మీద ఆధారపడింది. అలాంటి విద్యనే నీరు కాస్తున్న జగన్ గారు కొద్దిగా ఆలోచించి తక్షణమే అమ్మఒడికి నిధులు కానీ వసతి దీవెనకు కానీ విద్యా దీవెనకు కానీ ఈ నిధులను ఏర్పాటు చేసి తక్షణమే ప్రజలందరికీ ఈ పథకాలను అందేటట్టుగా చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఇది సబబు కాదు, మంచిది కాదు. ఇలా చేస్తూ పోతే వైసీపీ ప్రభుత్వం అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేటాయించిన నిధులను పక్కకు మళ్లించకుండా, పక్కదారి తీసుకోకుండా ఖచ్చితంగా ఈ నిధులను తొందరగా విడుదల చేసి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ, ఎంతో మంది విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా పాఠశాలలో చేరడం లేదు, ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా ఎక్కువగా ఫీజులు ఉన్నాయి కాబట్టి ఇవి తొందరగా రిలీజ్ చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా సమాధానం ఉంటుందని చెప్పేసి నేను ఈ సమావేశంలో కోరుకుంటున్నాను.